కూడా ఎగ్జామిన్ చేస్తా, అది కూడా చేపిస్తాను. ఇండస్ట్రియల్ ఏరియాలను పెట్టి ఏం చేయాలో వర్కౌట్ చేస్తాను. సేఫ్టీ ఆడిట్ కూడా పెడుతున్నా, అన్ని మీరు చెప్పిన ఆలోచనలన్నీ తీసుకుంటున్నా. ఇంకా నేను బ్రాడ్గా ఈ ఉండే రికమెండేషన్లు తీసుకుంటా, దానిపైన ఏం చేయాలో పగడ్బందీగా చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటా. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, బాధపడుతున్నా. ఈరోజు ఈ సంఘటన నాకు చాలా బాధ వేసింది, మనసును కూడా కలిచేసింది. ఏదైతే ఈ ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకొని గడచిన ప్రభుత్వం చేసిన వ్యవస్థల్ని సర్వనాశనం చేశారు. అవన్నీ బాగు చేసే కార్యక్రమంలో ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధేస్తుంది. అయితే ఈ సంఘటన వల్ల దగ్గర దగ్గర 17 మంది చనిపోయారు, 36 మంది దెబ్బలు తగిలాయి, 10 మందికి మేజర్ దెబ్బలున్నాయి, 26 మందికి మైనర్ ఇంజురీస్ అయినాయి. నేను ఇప్పుడే హాస్పిటల్లో ఉండే సీరియస్గా ఉండే అందరినీ నేను కలిశాను. అందరినీ కలిసి వాళ్ళతో నేను మాట్లాడాను. ఇంకొక పక్క 57 మందికి బర్న్స్ కూడా ఉన్నాయి. 57 ఒక అతను అయితే 57% బర్న్ ఉంది. అతనితో నేను మాట్లాడాను. దేవుడు అనే వ్యక్తి చాలా ధైర్యంగా ఉన్నాడు. నేను డాక్టర్స్కి ఒకటే చెప్పాను, ఇప్పటి నుంచి ఎన్ని రోజులైనా పర్వాలేదు, బెస్ట్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అవన్నీ ఇప్పించి అతను మళ్లీ నార్మల్ గా ఉద్యోగం చేసే పరిస్థితి రావాలి. దానికి మేము కూడా ఇప్పటికప్పుడు మానిటర్ చేస్తాం. ఇంకొక అతనికి 24% బర్న్స్ ఉన్నాయి, ఇంకొక అతనికి 17% ఉన్నాయి, ఇంకొక అతనికి 10% ఉన్నాయి. నలగర్తో నేను అక్కడుండే హాస్పిటల్లో ఉండే ఒక 7 మంది దాకా ఉన్నారు. 7 మందితో మాట్లాడాను. ఒక ఆయన అయితే షాక్ లో ఉన్నాడు, ఆయన కూడా ఇప్పుడిప్పుడే రికవర్ అయ్యాడు, బాగానే ఉన్నాడు. కానీ అందరితో మాట్లాడిన తర్వాత డాక్టర్స్తో కూడా నేను స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాను. ఎట్టి పరిస్థితుల్లో బెస్ట్ సూపర్ స్పెషలిస్టులు బట్టి ఇక్కడ ప్లాస్టిక్ సర్జరీ కూడా చేసి ఎక్కడ కూడా చిన్న స్కార్ కనపడకుండా చేసే బాధ్యత తీసుకోమన్నాను. అన్ని విధాలా మానిటర్ చేస్తున్నాం. జరిగింది చాలా దురదృష్టకరమైన సంఘటన. దీనికోసం చనిపోయిన వాళ్ళకి ఒక్కొక్కరికి 1 కోటి రూపాయలు ఇస్తున్నాం. అదే సమయంలో సీరియస్గా ఇంజనీర్ జరిగిన వారికి 50 లక్షలు